భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ నాగంకుమార్ మాట్లాడుతూ, దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు, అందరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, చందుర్తి మాజీ ఉప సర్పంచ్ పొర్నాల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్, రామన్నపేట సర్పంచ్ దుమ్మ ఆనంద్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ అజీం, నాయకులు పులిసత్యం, సిరికొండ శ్రీనివాస్, అజయ్, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చందుర్తి అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా కరోనా దృష్ట్యా ఈరోజు సాధారణంగా జరుపుకోవడం జరిగింది. 129వ జయంతిని చందుర్తిలో సాధారణంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి పెద్దలకు, చిన్నలకు, మరియు భారతదేశంలో ఉన్నటువంటి అందరికి కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము. భవిష్యత్ తరాల కోసము, వారి యొక్క ఆశయ సాధన కోసం మనమందరం కూడా నిలిచి కంకణబద్ధులై వారి యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తీసుకుపోయినట్టయితే, వారి యొక్క మంచి ఆలోచనలను ఇతరులకు పంచడం వల్ల అవుతాము. మరి వారి ఉద్దేశాలు మంచివి. భవిష్యత్ తరాలనైతేనేమి మరి చదువుకున్నప్పుడే దేన్నైనా సాధించగలము. మరి వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి చిన్నలకు, పెద్దలకు మరియు అందరూ కూడా ప్రత్యేకంగా 129 యొక్క జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 129వ జయంతి కార్యక్రమాన్ని చందుర్తి మండల కేంద్రంలో స్థానిక మాల సంఘం, అదే మాదిగ సంఘం, మా కోఆప్షన్ సభ్యులు బత్తల కమలాకర్ గారు, యువజన సంఘాల సభ్యులు మరియు మా స్థానిక సర్పంచ్ గారు, మాజీ ఉప సర్పంచ్ గారు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యులందరి సమక్షంలో ఈరోజున వారి యొక్క జయంతి ఉత్సవాలను, మరి కరోనా ఉన్న సందర్భంలో ప్రభుత్వ ఆదేశానుసారము సామాజిక దూరం పాటిస్తూ వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి వారిని మేమందరం గుర్తు చేసుకోవడం నిజంగా ఆనందకరంగా భావిస్తూ, మనందరికీ తెలిసిన విషయమే డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం. వీళ్ళందరూ గర్వించదగ్గ విషయం. తప్పకుండా వారు ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో కాదు, ప్రతి ఒక్క మనిషి అభిమానించే గొప్ప మేధావి. ఈరోజు జరుపుకోవడం నిజంగా కొద్దిగా దేశవ్యాప్తంగా కోవిడ్ ఉన్న సందర్భంలో ఆ కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరుపుకోవడం నిజంగా కొంచెం బాధాకరం. మరొక్కసారి ఈ కార్యక్రమం భాషల నుండి పెద్దలు, ప్రభాకరన్ కావచ్చు, సత్యన్న కావచ్చు, వెంకన్న కావచ్చు, అజయ్ గారు కావచ్చు, వేణు గారు కావచ్చు, మిత్ర బృందం అందరూ, సోదరులందరూ, మిత్రయుధ సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను.